చుక్క, రోడ్లు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. మంత్రులు, అధికారులతో సెక్రటేరియట్లో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. కొత్త ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలో ఇసుక పాలసీకి, జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడా వివరించారు అధికారులు. గత ప్రభుత్వ విధానంతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందన్నారు అధికారులు. అయితే ప్రైవేటు వ్యక్తులకు ఇసుక క్వారీలు అప్పగించడంతో ఇబ్బందులు వచ్చాయని అధికారులు చెప్పారు. ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి. ఉచిత ఇసుక విధానం తెస్తామని, ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలన్నారు చంద్రబాబు. నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలన్నారు. రోడ్ల మరమ్మతుపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయో రిపోర్ట్ ఇవ్వాలంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక అంశాలపై ఇవాళ అధికారులతో వరుస సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇసుక పాలసీ, అలాగే రోడ్లకు సంబంధించి, దాంతోపాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా ఇవాళ నిర్మాణ రంగానికి సంబంధించిన సంక్షోభం గురించి కూడా ఆయన చాలా కీలకంగా అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలసీలకి, ఈ ప్రభుత్వం అవలంబించదలుచుకున్న విధానాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంత్రులు, అధికారులతో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యమంత్రి చాలా కీలక అంశాలపై ఇవాళ వరుస సమావేశాలు జరిపారు. ప్రధానంగా ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణ సంబంధించి ముఖ్యమంత్రి కీలక రివ్యూ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అధికారులకు, మంత్రులతో ఎట్లాంటి సూచనలు, సలహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి? ఎలాంటి కొత్త విధానాలు తీసుకొచ్చే అంశాన్ని ఆయన పరిశీలించారు? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ఈరోజు ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, తర్వాత శాండ్కి సంబంధించిన, తర్వాత మైనింగ్కి సంబంధించిన మంత్రులతో, అధికారులతో రివ్యూలు అయితే వరుసబెట్టీలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో చాలా కీలకమైన అంశాలను అయితే చంద్రబాబు అధికారులకు అయితే తీసుకుని వచ్చారు. గతంలో ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఇసుకని పూర్తిగా కూడా బయట వ్యక్తులకు అందజేయడం, అక్కడి నుంచి అమ్మకాలు చేయడం, తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఇసుక వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు జరిగాయి, అసలుకి ఎంత రేట్లకి అమ్మారు, ఎలా కొల్లగొట్టారు, ఎంత హయ్యెస్ట్ రేట్లకు వెళ్ళిపోవడం, నిర్మాణ రంగం కుదేలు కావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మొదటగా నిర్మాణ రంగం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయలేకపోవడం, మనం ఆల్రెడీ ఇసుకని ఫ్రీ పాలసీ ఇది చెప్పాము, అలాగనే తక్కువ రేట్లకి ఇసుకను అందించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. సో ఇటువంటి నేపథ్యంలో కొత్త పాలసీని తీసుకుని రావాలి, ఆ పాలసీ ఏ విధంగా ఉండాలనే అంశం మీద కూడా సుదీర్ఘమైన చర్చను అయితే చెప్పారు. అసలు నిర్మాణ రంగం పూర్తిగా కూడా కొలాప్స్ కావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఉద్దేశపూర్వకం వ్యవహారం జరిగింది, కొంతమంది ఎమ్మెల్యేల చేతిలో, కొంతమంది ఉద్యోగుల చేతిలోనే ఈ ఇసుకను ఎందుకు పెట్టారు, ఎక్కడ ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది, ఎందుకు ఇంత పరిస్థితి రావడానికి పరిస్థితి, ఇసుకని ఏంటి, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరగడం ఏంటి, దీని వెనకాల ఏం జరిగింది అనే అంశాన్ని పూర్తిగా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి, అధికారులు కూడా చాలా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఒకటే చెప్తున్నారు ఆయన, ఖచ్చితంగా ఏదైతే నిర్మాణ రంగం పూర్తిగా ముందు మునుపటి రాగా నిర్మాణ రంగం బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది, శరవేగంగా పనులు జరగాలి, పనులు జరగడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను, మీరు ఇసుక కొరత కానీ పెడితే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు, ఖచ్చితంగా ఇసుక కొరత లేకుండా చూసుకోవాలి, ప్రజలకు కూడా ఉచిత మనం ఇసుక ఇస్తానని చెప్పాం, తర్వాత మరోవైపు ఇసుక ధరలను కూడా తగ్గిస్తామని చెప్పి మనం హామీలను నిలబెట్టుకుంటూనే నిర్మాణ రంగాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేయాలి అనేది ఆయన క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మరోవైపు రోడ్లు చూస్తే, రోడ్లు పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి, అసలు రోడ్లు రోడ్డు మీద నడవడానికి లేని పరిస్థితి ఉన్నాయి. సో ఎన్ని వేల కిలోమీటర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, పాక్షికంగా దెబ్బతిన్నాయి, ఎంతవరకు ఎక్కడెక్కడ గ్రామాల్లో పరిస్థితి ఏంటి, రోడ్ల మీద పరిస్థితి ఏంటి, పట్టణాల్లో పరిస్థితి ఏంటి, వీటన్నిటినీ వ్యవహారంలో పూర్తిగా కూడా ఒక రిపోర్టు తయారు చేయండి, సాధ్యమైనంత వరకు రోడ్ల నిర్మాణం అయితే జరగాలి, పని మార్పు మొదలైంది, మార్పు కనపడాలి, వెంటనే
మనం చేస్తున్న పనులకి ఆ వ్యవహారంలో ఖచ్చితంగా మార్పు అయితే కనపడాలి అనేది ఆయన ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించాలనేది చంద్రబాబు అధికారులకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. సో అంటే చాలా దీనికి వీటికి సంబంధించిన చాలా రివ్యూలు అయితే జరుగుతున్నాయి. ఇసుకకి సంబంధించి కొత్త పాలసీ మొదటి నుంచి అనుకుంటున్నారు కాబట్టి ఆ పాలసీ కొత్త పాలసీ వచ్చే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా అధికారులకు చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. కృష్ణ, ముఖ్యంగా గత ప్రభుత్వ ఓటమికి రోడ్ల దుస్థితి కూడా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా మరి ఇప్పుడు సీఎం దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్ల మరమ్మతుకు సంబంధించి కూడా ఒక కీలక అంశంగా మారిన నేపథ్యంలో మరి సీఎం ఎట్లాంటి సూచనలు చేశారు అధికారులకు? అంటే ఇప్పుడు బేసిక్గా రెండు అంశాలు కేవలం అంటే జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాలలో కూడా మొదటిది ఇసుక అని చెప్పచ్చు, రెండవది రోడ్లు అని చెప్పచ్చు. ఈ రెండు పరిస్థితులనే ప్రజలు పదే పదే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు కొంతమంది గుత్తేదారుల చేతిలోనే ఇసుకని డంప్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గతంలో ఉంచిన ఇసుకని అమ్ముకోవడం, ఇసుకని యథేచ్ఛగా లారీలతో తరలించే ప్రయత్నం చేశారు. దాని మీద కూడా కొంత సమాచారం వచ్చింది, దాని మీద కూడా కొంత డిస్కషన్ జరిగినట్టుగా సమాచారం ఉంది. సో ఈ వ్యవహారాన్ని కట్టడి చేయాలి అని అధికారులకు చాలా సీరియస్గా చెప్పారు. గతంలో జరిగిన పొరపాటు ఏదైతే ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలలో ఒకటి కీలకమైన పాత్రగా భావించే ఇసుక మాఫియా అని మాత్రం కట్టడి చేయకపోతే డెఫినెట్గా మనం ఇబ్బంది పడతాం. మీరు పోయినసారి చేసిన తప్పులు తిరిగి చేస్తే మాత్రం ఒప్పుకోలేదు, ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడే కొంత డిస్కషన్ కూడా జరిగిపోయింది. ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని చోట్ల తరలింపులు జరుగుతున్నాయి, కొన్ని జిల్లాల్లో తదేకం కొన్ని నియోజకవర్గాల్లో తరలి వెళ్ళిపోయాయి. వీటన్నిటికీ సంబంధించి ఏ మేరకు వెళ్ళిందో అనేది కూడా చాలా పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా కట్టడి చేయాలి. రేపు కొత్త పాలసీలోకి వెళ్తున్నాం, పాలసీలోకి వెళ్ళేటప్పటికల్లా భవన నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయి, నిర్మాణ రంగం ముందుకు రాబోతుంది. వీటన్నిటికీ కూడా ఇసుక కొరత ఉండడానికి లేదు అనేది చాలా క్లియర్గా చంద్రబాబు సూచించిన పరిస్థితి. మరోవైపు రోడ్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా రోడ్లు ఎంత మేరకు నష్టం జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను తయారు చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు సీఎం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద చాలా కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఇవాళ వరుస సమావేశాలు నిర్వహించారు మంత్రులు అధికారులతో. ముఖ్యంగా ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కొత్త ఇసుక పాలసీపై కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలో ఇసుక పాలసీకి, జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి అధికారులు తేడా వివరించారు. గత ప్రభుత్వంలో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభం ఎదుర్కొందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఇక ఉచిత ఇసుక విధానం మళ్ళీ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలన్నారు చంద్రబాబు. ఇక రోడ్ల మరమ్మతుపై కూడా సీరియస్గా ఫోకస్ పెట్టాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎన్ని కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయో రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. అటు నిత్యావసరాల ధరల నియంత్రణ సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.